అరే ఒకటి యూట్యూబ్లో వాడే యూట్యూబ్ ఓనర్ అయినట్టు యూట్యూబ్లో ఎవరైనా వాళ్ళ స్వేచ్ఛ జీవితం వాళ్ళు జీవిస్తే వీడి సంస్కృతికి హెడ్ అయినట్టు యూట్యూబ్ స్టూడియోకు వీడు హెడ్ అయినట్టు యూట్యూబ్ కోర్టుకు వీడు జడ్జి అయినట్టు వాడు ఒక్కొక్కరికి ఎంటర్ అవుతాడు వాడు తీర్పులు ఇస్తుంటాడు ఎవడిరా నువ్వు ఎవడి నువ్వు నీకేం కావాలి ఏం కావాలి నీ బాధ ఏందిరా నీకు వ్యూస్ కావాలి నీ వీడియో లైక్ కొట్టాలి నీ జేకు డబ్బులు రావాలి నీ 90 ml తగ్గడానికి పైసలు కావాలి నీ పైసల కోసము నీ డబ్బుల కోసము నువ్వు రోజు కంటెంట్ ఏముండదు నీ దగ్గర నువ్వు చెప్పినట్టే రోజుకు ఒకరిని ఎవరు పాపులర్ అవుతారో ఎవరి కష్టపడి వాళ్ళు కష్టపడి వాళ్ళ శ్రమ పెట్టి వాళ్ళ ఎనర్జీ పెట్టి వాళ్ళు వీడియో చేసుకుంటే నువ్వేం చేస్తున్నావు వాళ్ళ సమస్యలోకి వాళ్ళ ఏడుపులోకి వాళ్ళ బాధలోకి వాళ్ళ సంతోషంలోకి దూరుతున్నావు దూరి నువ్వేం చేస్తున్నావు మహాడేస్తున్నావు నీ ఇష్టం వచ్చినట్లు అరుస్తున్నావు నువ్వు సిద్ధాంతాలు గిద్ధాంతాలు నువ్వు ఒక పెద్దరికము నీది ఒక జాబు నువ్వు ఒక బిజీ నీ యొక్క ప్రెస్ మీటు నువ్వు పోలీస్ కంప్లైంటు మీది పోలీస్ ఫ్యామిలీ ఈ కామెడీలు ఎందుకురా నీ బతుకుకు ఎందుకు ఎవడిరా నువ్వు చెప్పు ఎవడి నువ్వు నీ బాధ ఏంది నీ బాధ ఏంది దుబ్బా రోటీ అంట దుబ్బా రోటీ దిబ్బా రోటీ ఎవడరా నీకు బొడ్డు కోసి పేరు పెట్టింది నా కొడక నీ ముఖం పెంట నా కొడక పెంట మీద రాయేసావని అంటున్నావు నువ్వు నీ ఎంతకి నువ్వు చెప్తున్నావు పెంటగాడివని నీ నోరు పెంట నీ ముఖం పెంట నువ్వు పెంట నీ బతుకు పెంట పెంట నా కొడక వాళ్ళ బతుకు వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఉంటే ఎంకరేజ్ చేయరా వాళ్ళ డిఫెక్ట్ ఉంటే చెప్పు వాళ్ళు ఏమైనా క్రైమ్ చేసి చెప్పు చైల్డ్ అబ్యూజ్ అంటున్నావు చైల్డ్ అబ్యూజ్ ఆమె ఏం చేసింది అడల్ట్ కంటెంట్ అంటున్నావు అడల్ట్ కంటెంట్ ఏం చేసింది ఆమె నీ లక్షలు లక్షలు జనాలు ఎర్ర జనాలు ఇష్యూలోకి దూరడము నేను లైక్ కొట్టించుకోవడము లైక్ 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 నీకు ఒక అసిస్టెంట్ గొట్టంగా ఉంటాడు వాళ్ళ పక్కల వాడు ఎవడివరా గొట్టంగారే ఎప్పుడు కెమెరాలు కనిపించారు ఒకసారి నువ్వు నీ బతుకు నీ ముఖం చూడాలని ఉంది సార్ మనది కూడా పోలీస్ ఫ్యామిలీ కదా సార్ సార్ మనం కూడా నోటీస్ పంపించాం కదా సార్ సార్ అందరినీ సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సార్ వీడియోలకు కాదు కాదు ఛానల్కు సార్ వీడు వెనక అందిస్తుంటాడు వాడి గొట్టంగానికి వాడు పెగ్గులో వాడు పెగ్గేసుకుంటే నీళ్ళు పోస్తుంటాడు అది యూట్యూబ్కు వీనికి అసిస్టెంట్ వీనికి ఒక కెమెరా ఈయనది ఒక బతుకు ఏం మాట్లాడుతున్నావు రను దిబ్బా రోటి స్ట్రైక్ కొట్టేశావు నువ్వు స్ట్రైక్ కొట్టేశావు కెలుక్కున్నావు నా వాసన చూపిస్తా ఆమె గురించి ఆమె ఫోటో పెట్టి ఆమె వీడియో చేసేసి నువ్వు చేసినందుకు ఆమె స్ట్రైక్ కొట్టించింది స్ట్రైక్ కొట్టే హక్కు యూట్యూబే ఆమెకి ఇచ్చింది నీకు కూడా ఫైల్ డిస్ప్యూట్ హక్కు నీకు ఇచ్చింది ఒకవేళ నీకు ఆ వీడియో మీద నీకు హక్కు ఉంటే నువ్వు కరెక్ట్ అని చెప్పితే నువ్వు కోర్టు ద్వారా కానీ తెచ్చుకున్నా కానీ లేకపోతే నీకు ఏమైనా కాపీ రైట్ ఉంటే ఆ రైట్ బేస్ మీద నువ్వు ఆమెను తిట్టొచ్చు నువ్వు ఆమెను తిట్టొచ్చు ఆమెను తిట్టడం కాదు నువ్వు లీగల్గా యూట్యూబ్కు అది సమర్పిస్తే యూట్యూబ్ ఆమె మీద యాక్షన్ తీసుకుంటుంది మళ్ళా నీ వీడియో నీకు పునరుద్ధరించబడుతుంది అది కానీ నీవు నీ పిచ్చి వేషాలు ఒక మనిషిని ఏం మాట్లాడుతావురా నువ్వు పెద్ద అందగాడివైనట్టు మనిషి అందం ఈరోజు ఉంటుంది రేపోతుంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆమెను ఆమెకు హిప్పోపటమస్ అంట నీటి గుర్రం అంట నీటి గుర్రానికి నైటి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందంట ఆమె కూతురు ఒక ఆమె ఎలక పిల్ల అంట ఒక ఆమె ఏనుగు పిల్ల అంట ఈయన అంట వాళ్ళకు ఈయన తన వీడియోల ద్వారా వాళ్ళ కింద మొత్తం మాడిపోయేటట్టు చేస్తారంట ఒకసారి వినండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇంతమంది లైకులు కొడుతున్నారు కామెంట్ చేస్తున్నారు, ఒరే నువ్వు ట్రోలింగ్ మాస్టర్వి, ట్రోల్ చేసుకోరు బతుకు, కానీ నువ్వు చేయని చెప్తున్నావు అక్కడ, మీరందరూ వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు.
వాడేం చేస్తున్నాడు? ఒక స్త్రీని ఒక లేడీని, అది ఏంటే నువ్వు ఫస్ట్ గిచ్చి గిల్ల పెట్టుకునే, నువ్వు గిచ్చి గిల్ల పెట్టుకుంటావు, నువ్వు పెట్టుకుని మళ్ళీ ఆమెను కిలికి ఆమె స్ట్రైక్ కొట్టింది. స్ట్రైక్ కొడితే ఇంకా నేను స్ట్రైక్ కొడుతున్నా, నన్ను వీడియోలు చేస్తూనే ఉంటాను, నీ మీద నా స్ట్రైక్ తీసేయాలి, నా స్ట్రైక్ తీసేయాలి, ఇది నీది, నీకున్న అర్హత. ఆమె గురించి నెగిటివ్ మాట్లాడడం, ఆమె స్ట్రైక్ కొట్టడం. ఒరే నాయన, ఆమె తిన్నదో తినలేదో ఉన్నదో లేదో, ఆమె బ్రతికి ఏంటో, ఆమె పరిస్థితి ఏంటో, వాళ్ళ కుటుంబం ఏంటో, ఇద్దరు కూతుర్లు పెట్టుకుంది, 5 ఛానళ్ళు పెట్టుకుంటే నీకేంది, 6 ఛానళ్ళు పెట్టుకుంటే నీకేందిరా, ఛానల్ని రాసిచ్చావా నీ బిడ్డలకు అంటున్నావు. అది నువ్వు కూడా పెట్టుకోవచ్చు, నువ్వు కూడా ఛానల్స్ పెట్టుకోవచ్చు, ఎవరికి వాళ్ళకి హక్కు ఉంది. నీకు ఒక ఛానల్కి దిక్కు లేక ట్రోలింగ్ చేసుకుంటూ రాకేష్ మాస్టర్ని ఒకసారి, వాడెవడో ఆ రాజు వాళ్ళ గడ్డను పట్టుకొని వాడిని, వాళ్ళెవరో తెలుగు ట్రావెలర్స్ వాళ్ళ మధ్యలో ఇష్యూలకి దూరి, ఇన్నిటికి దూరి నీకు నెలకు 30-40 వేలు నీ అకౌంట్లో రావడం కోసము, నీవు నీ బిజీ, నువ్వు బిజీ అంట, చాలా బిజీగా ఉన్నానంట, ప్రెస్ మీట్ పెడతానంట. వాళ్ళు ఇష్యూ చేశారు, వాళ్ళు కంటెంట్ అబ్యూజ్, చైల్డ్ అబ్యూజ్ వీడియోస్ పెట్టారంటున్నావు, నువ్వు బాగానే ఉంది. వాళ్ళు చైల్డ్ అబ్యూజ్ వీడియోలు పెట్టినప్పుడు నువ్వు రిపోర్ట్ కొట్టచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు పెట్టారని చెప్పి ఎవిడెన్స్తో. రేపు పొద్దున నేను చూపిస్తాను నా పర్వే, నా పవర్ ఎంతో చూపిస్తా, నా రేంజ్ ఏందో చూపిస్తా, నా వ్యాల్యూ ఏంటో చూపిస్తా. నేను ఏదో ఊషి ఉత్తి ఆషామాషికి వచ్చాను అనుకుంటున్నావా? నా రేంజ్ ఏందో చూపిస్తా, ఆషామాషి అనుకుంటున్నావా? అంట ఈయన పెద్ద రేంజ్, ఈయన అబ్దుల్ కలాంకి అన్న, నీ రేంజ్ ఏందిరా చూపించేది? ప్రెస్ మీట్ పెట్టేస్తాను, ప్రెస్ మీట్ పెట్టేస్తా, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మళ్ళీ ఏంటి, ప్రెస్ మీట్ పెట్టేసేసాను, అయిపోయింది, మర్నాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ప్రెస్ మీట్ పెట్టేశాను. వాళ్ళు అన్నారు కదా, ప్రెస్ వాళ్ళు అన్నారంట, లేడీస్ ఇష్యూ ఎందుకు, పాపం లేడీని ఎందుకు ఇబ్బంది పెడతావు అని అంటే జాలిపడి విత్డ్రా చేసుకున్నారంట. లేడీ ఇష్యూ ఎందుకు, వాళ్ళకి జాలి ఎందుకు ఉంటుంది? ప్రెస్ మీట్ అనేది నీకు తెలుసా, ప్రెస్ మీట్ అనేది ప్రెస్ వాళ్ళు ఒకరు ఉంటారా? ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎన్నో వెబ్సైట్లు ఉన్నాయి. నువ్వు జస్ట్ ప్రెస్ మీట్ పెట్టేస్తే, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే, ప్రెస్ మీట్ పెట్టేస్తే జస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ అయితే ఎగబడి పెరుగు పచ్చడి ఆంటీకి మీద కేసు బుక్ అయింది. పెరుగు పచ్చడి ఆంటీ చైల్డ్ అబ్యూజ్ వీడియోస్ తీసుకుంటుంది, పెరుగు పచ్చడి ఆంటీ జనాల మీద పడి దోచుకొని డబ్బులు తింటుంది, పెరుగు పచ్చడి ఆంటీ చికెన్ షాపుల్లో మటన్ షాపులో డబ్బులు ఎగ్గొడుతుంది, ఇవన్నీ పెడతారు. ఇక వాళ్ళకి కావాల్సింది కంటెంట్ పై స్త్రీలు, అబ్బా లేడీ అని చెప్పారంట, ఈయన వద్దన్నాడంట, ఈయన బిజీగా ఉన్నాడంట, పొద్దునుంచి ఊపిరి ఆడట్లేదంట, డ్యూటీ పనిలో చాలా బిజీగా ఉన్నాడంట. అది డ్యూటీ పనిలో చాలా బిజీగా ఉండి నేను పెట్టలేకపోయాను అంటాడు. పక్కన వాడు ఉండి, సార్ మనది పోలీస్ ఫ్యామిలీ కదా సార్, ఆమె పోలీస్ ఫ్యామిలీ అంటుంది, మనది కూడా పోలీస్ ఫ్యామిలీ కదా సార్, మనం కూడా చూపిస్తాం సార్. రే చట్టము న్యాయము మీ గురించి తెలుసా? యూట్యూబ్స్ మీరంతకు మీరు యూట్యూబ్ అనే చిన్న ప్రపంచాన్ని తయారు చేసుకొని ఆ ప్రపంచంలో ఉంటూ మీరంతకు మీరు అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడమా? పోలీస్ ఫ్యామిలీ అయితే మీకు న్యాయం, మీరు అన్యాయం చేస్తే న్యాయం మీ అవుతుందా? మీరు న్యాయం చేసేస్తే అవతల వాళ్ళది పోలీస్ ఫ్యామిలీ అయితే మీ మీద అన్యాయంగా కేసులు పెడతారా? ఏం మాట్లాడుతున్నారా మీరు? వాడు పక్కల నీ గొట్టంగాడిని ఒక్కసారి చూడాలిందిరా వాడిని, నువ్వు అందగాడివి, ఆమెకు ఫుడ్ గురించి, ఆమె తింటుంది చికెన్ షాప్, మటన్ షాపుల్లో 50,000 బిల్ అవుతుంది, మటన్ షాపులో 100,000 రూపాయలు అవుతుంది, చికెన్ షాపులో 50,000 బిల్ అవుతుంది అని నువ్వు అంటున్నావు. మళ్ళీ నువ్వేమైనా ఇస్తున్నావా? ఆమె చికెన్ తెచ్చుకుంటుంది, మటన్ తెచ్చుకుంటుంది, వంట చేస్తుంది, పడేస్తుందో తింటుందో తెలీదు, ఆమె బిల్లు ఆమెకు, ఆమె ఖర్చు ఆమెకు, ఆమె కష్టాలు ఆమెకు, ఆమె తిండి ఆమెది, ఎవరి బతుకు ఎవరికి? కరోనా సమయం ఎవడి బతుకు ఎవడికి మేలు చేసే చేయలేని సిచ్యువేషన్లో, ఎవడి బతుకు వాడు అల్లాడి ఆకులు మేస్తున్న పరిస్థితుల్లో ఒక ఆడకూతురు తను హ్యాపీగా వీడియోలు చేసుకుంది, చాలా పాపులర్ అయింది, కష్టపడింది, లాక్డౌన్లో తన అప్పులు తీర్చుకుంటానంటుంది, ఎవడో ఒకడు ఆమెకు 200,000 డబ్బు వచ్చిందని పెరుగు పచ్చడి ఆంటీకి వీడియో పెట్టాడు, ఆమె హర్ట్ అయిపోయింది, నా అప్పులందరూ మీడియో పడ్డారు, మీరు నాకు 30,00,000 డబ్బు వస్తుందా అని మీరు అంటున్నారు, దానివల్ల నాకు అప్పుల వాళ్ళు వచ్చారు, నా ఇప్పుడు నా అప్పులు నేను, మీరందరూ ఇంటికి వస్తున్నారు, నువ్వేమో పెట్టావు ఇంత డబ్బు వస్తుందని అని ఆమె వీడియో చేసింది. నాకు అప్పులు చాలా ఉన్నాయి, నాకు నెలకు 30,00,000 యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తుందని మీరు పెట్టావు కదా,
పెట్టడం వల్ల నా అప్పుల వల్ల నా ఇంటి మీదకి వస్తున్నారు, నా అప్పులు ఎవరు తీరుస్తారు, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి మా అని ఆమె బాధ ఆమె ఆక్రోశం వెళ్ళగొట్టుకుంది. ఆమె ఆక్రోశం ఆమె సెన్సిటివ్గా ఉంది, ఆమె ఏదో సైకలాజికల్ ఇష్యూస్లో బాధపడిపోతుంది. ఇద్దరు పిల్లలు, కూతురు, అప్పులు, భర్త లేడంటుంది. మీరు మా ఆమెను గుచ్చి 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 మీ హస్బెండ్ ఎక్కడున్నాడు, మీ హస్బెండ్ చూపించారని అమ్మా. ఆమె మొన్నటి వరకు ఆమె ఎట్లున్నారు, ఆమె పని ఆమె చేసుకుంటుంది, ఆమె కూరగాయలు తెచ్చుకోవడము, తరగడము, వంట చేయడము, యూట్యూబ్లో పెట్టడము ఆమె చేసుకుంటుంది. యూట్యూబ్ ఆమెకు రైట్ ఇచ్చింది. ఆమె హస్బెండ్ ఎలా ఉన్నాడో చూపించాలని మీకు చెప్పాలి, హస్బెండ్ మీకు చూపించాలి. ఆమె హస్బెండ్ ఎట్లా ఉన్నాడో మీకు చూపిస్తే మీకు ఆనందం. హస్బెండ్ గురించి మనకెందుకు, ఆమె చేసిన వంటలు చూడాలి, ఆమె కథ చూడాలి. వీడు ట్రోలింగ్, వీ ట్రోలింగ్ మాస్టర్, వీనికి 200,000 మంది 300,000 మంది వీని వ్యూస్ చూస్తున్నారు. ఏం చేస్తారు ఇద్దరు గొడవ పడుతుంటే, ఏందిరా బాబు ఈ గొడవ అని చూస్తారు. ఇప్పుడు మీరు కూడా నాది కూడా చూస్తారు, ఏమి ఏమైంది ఇక్కడ, ఏముంది అని, ఏంటి ఇష్యూ ఏందని చూస్తారు. అది బరాబర లేస్తుంది, వీడియో వైరల్ అవుతుంది, దాన్ని బేస్ చేసుకుని ఒక లేడీని ఎట్లా మాట్లాడాలని, నీకు ఏమైనా ప్రాబ్లం అయితే సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇచ్చేసాయి, నీకు ఏమైనా ఇబ్బంది అయితే క్రైమ్ చేయి. యూట్యూబ్కి రైట్స్ ఉంది కదా, యూట్యూబ్ ఇట్సెల్ఫ్ ఒక వీడియో అప్లోడ్ చేయకముందే చైల్డ్ కంటెంట్ ఉందా లేదా అనే సంగతి అడుగుతుంది, అక్కడ లేదని తెలిసిపోతుంది, యూట్యూబ్ డిలీట్ చేస్తుంది, నువ్వు రిపోర్ట్ కొట్టే హక్కు నీకుంది. అది బేస్ చేసుకొని నేడుస్తుందట ఆమె. ఏడా నీ యాక్షన్లు, నీవు నీ 90 ml బతుకు ఎందుకురా, ఎందుకు ఎందుకు, ఎవరు ఏమి చేయలేరని నీ బాధ నీది. ఈ నీ వీడియోలు చెప్పుకోవడానికి, నీ ఛానల్ చెప్పుకోవడానికి రాకేష్ మాస్టర్ని తిట్టి 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 తిట్టి, రాకేష్ మాస్టర్ ఏం కరెక్టేం కాదు కానీ ఈమెలో కనీసం ఆ విషయాలు లేవు. నువ్వు నీ చేసేదేంది, రాకేష్ మాస్టర్కి ఆకేష్ మాస్టర్ అని పేరు పెడతావు, పెట్టి గెలుపుతూనే ఉంటావు. ఎందుకు నీ బతుకు, నీ ట్రోలింగ్ బతుకు, వాళ్ళ బతుకు వాళ్ళ బతకనీయకుండా ఎందుకు నీకు ఇది. రాజు అల్లగడ్డ, రాజు అల్లగడ్డ, అరే రాజు ఉల్లిగడ్డ అంటావు, రాజు రాజు దుంప, అరే దుంప దుంప రాజు అంటావు. దిబ్బా రోటీ అమ్మా, దిబ్బా రోటీ దిబ్బా, వీడు బొడ్డు కోసి పేరు పెడతాడు. వీడేమో పెద్ద అందగాడైనట్టు, వీడేమో పెద్ద అందగాడైనట్టు మళ్ళా వీడే సిగ్గు లేకుండా చెప్తాడు. చిన్నప్పుడు మా అమ్మ కాన్పైన పుట్టిన, నేను పుట్టిన వెంటనే మా నర్సు చెప్పిందట, ఏమని, నీ కొడుకు మందు తాగి మందు తీస్తే మందు తాగాడా అని అడిగిందట నర్సు. సో ఎవరి డిఫెక్ట్స్ వాళ్ళకుంటాయి, ఎవరి ముఖ కవళికలు వాళ్ళకుంటాయి, ఎవరి రూపురేఖలు వాళ్ళకుంటాయి. నువ్వు ఇన్ని కామన్ మ్యాన్ అని పేరు పెట్టుకున్నావు, ఎందుకురా నీ కామన్ మ్యాన్ బ్రతుకు, కామన్ మ్యాన్ ఎందుకురా నువ్వు, నీ పేరు ఎందుకు కామన్ మ్యాన్ అని పెట్టుకున్నావు, నువ్వు కామన్ మ్యాన్వా. కామన్ మ్యాన్ అయితే కామన్ మ్యాన్ రైట్స్ గురించి పోరాడితే, ఒక లేడీ గురించి నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, పదాలు ఎందుకు ఇచ్చేస్తున్నావు. అది ఇది అది ఇది, ఒక లేడీని అది ఇది ఏంటి ఆ భాష. నువ్వు కామన్ మ్యాన్ అయితే కామన్ సామాన్యుల బాధల గురించి కానీ దాని గురించి బాధపడేవాడు, నీ భాష కరెక్ట్గా ఉండాలి. మళ్ళీ వచ్చేస్తా, పెట్టేస్తా, లైక్ 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 నా వీడియో లైక్ కొట్టండి, నీ బాధ నీ బాధ లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. మీరు ఎన్ని లైకులు కొడితే నేను అన్ని వీడియోలు పెడతా. నువ్వు యూట్యూబ్కి జడ్జి అనుకుంటున్నావా, యూట్యూబ్ స్టూడియోకి ఓనర్ అనుకుంటున్నావా, యూట్యూబ్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అనుకుంటున్నావా, ఎవడువిరా నువ్వు. ఒక కన్ను ఇట్లా పెట్టుకొని ఇలా మాట్లాడుతుంటావు, నాకు ఏమైనా జరగవచ్చు, నాకు అన్ను పోవచ్చు, రేపు నాకు బ్లాక్ ఫంగస్ వచ్చి నాకు అన్ను పోవచ్చు, దానికి పట్టుకొని డీటెయిల్గా వాయిస్తారా నిన్ను. సైబర్ క్రైమ్ నేనే తీసుకెళ్తాను, నిన్ను ప్రెస్ మీట్ నీ గురించి నేనే పెడతాను. నా పేరు బొగ్గుల శ్రీనివాస రే, నువ్వు ప్రెస్ మీట్ పెట్టా ప్రెస్ మీట్ పెట్టాను, నేను ఎన్నోసార్లు ప్రెస్ మీట్ పెట్టాను చూసుకో నా గురించి. నువ్వు గూగుల్లో కొట్టు బొగ్గుల శ్రీనివాస అని, రా తారనాక నా అడ్రస్ ఇస్తాను, నువ్వు దొరకాలరా, నువ్వు ముందు పోలీసులు నీ ఖచ్చితంగా నీ గురించి కంప్లైంట్ ఇచ్చేది నీ ఖచ్చితంగా చేస్తారా నువ్వు. నీ ట్రోలింగ్ బ్రతుకు, ట్రోలింగ్ పెంటా పెంటా పెంటా, నువ్వురా పెంటా నా కొడుకువి, పెంటా నా పెంటా వాడు అంటాడు. పెంట మీద మీరు రాయేశారు, పెంట మీద రా అంటే వాడి పేరు వాడే పెంట అని పెట్టుకున్నాడు, పెంట మీద మీరు రాయేశారు. నేను చూపిస్తా నా కథ ఏందో చూపిస్తా, ఆ వాసన ఏందో మీకు చూపిస్తా, మీరు కెలుక్కున్నారు ఆ వాసన ఏందో చూపిస్తా అంటాడు.
నీ పెంట వాసన, నీవు నీ బ్రతుకు. నాకు అసలు యూట్యూబ్ ట్రోలింగ్స్ జోలి పోను, యూట్యూబ్ జోలి పోను. ఫస్ట్ టైం మా ఒక లేడీని నువ్వు అంత ఘోరంగా, అంత నీ బతుకు తెరువు కోసము, నీ యూట్యూబ్లో డబ్బులు రావడం కోసము, నీ ఛానల్ వేయడం కోసము ఇద్దరి మనుషుల గొడవలో నువ్వు ఇష్యూ అవుతావు, ఎంటర్ అవుతావు. వీడు చెప్తాడు రాజు ఆళ్ళగడ్డ అనేవాడు, వాడు స్వాతి అనే విషయం అనే భార్యతో వీడియోలు తీసుకున్నాడు. పాపం చాలా కష్టపడ్డాడు, వీడియోలు తీసుకున్నాడు, ఛానల్ లేపుకున్నాడు, చాలామందిని ప్రమోట్ చేశాడు. ఈ క్రమంలో వాడికి లవర్ పడింది, అమ్మాయి పడింది, అమ్మాయిని తీసుకున్నాడు, పోయాడు జార్ఖండ్కి, పోయాడు ఎంజాయ్ చేశాడు. వాడి బాధ వాడు పడ్డాడు. వాడి అమ్మాయి వానికి ఏం నచ్చిందో ఇంకతను హస్బెండ్ని ఇడిచి పిల్లల్ని ఇడిచిపెట్టి ఆమె పోయింది, వీడు భార్య పిల్లని ఇడిచిపెట్టి వీడు పోయాడు. వీడు మధ్యలో దూరుతాడు, వీడు సంస్కృతి గురించి బాధపడిపోతాడు, ప్రపంచం ఎక్కడ పోతుందో అని ఆశ్చర్యపోతాడు, బాధపడిపోతాడు. ఏం జరుగుతుంది నా రాజ్యంలో, నా దేశంలో అని బాధపడతాడు. వందల మంది నీకు తెలియకుందా, వందల ఘనకార్యాలు, వేల ఘనకార్యాలు రోజు జరుగుతుంటాయిరా యూట్యూబ్లో, యూట్యూబ్ స్టూడియోలో, యూట్యూబ్ వీడియోలు పెట్టుకొని యూట్యూబర్స్ వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతుంటారు, వాళ్ళ ప్రైవసీ జీవితం వాళ్ళకి ఇస్తారు. అబ్బాబ్బా రాజు ఆలగడ్డ నేను అరెస్ట్ చెప్పిస్తా, రాజు ఆలగడ్డని అరే మళ్ళీ వాడు అసిస్టెంట్ చెప్తున్నాడు వీడియో మాట్లాడుతుంటే. సార్ 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 ఇప్పుడు వాడు జార్ఖండ్లో ఉన్నాడంట కదా సార్, జార్ఖండ్లో మన వాళ్ళు ఉన్నారు కదా సార్, జార్ఖండ్లో మన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఈ జార్ఖండ్కి పోయి లేచిపోయిన ఆ ఇద్దరు లేడీ ఆ జంటిని వీళ్ళు తీసుకొచ్చేసి పోలీసులకు అప్పగిస్తారా కొడతారా? ఏం లేదు, ఆ తాగిన ముచ్చట ఆ సింగిల్ వీడియో వరకు ఆ వీడియో తీసుకొని వాడి బ్రతుకు కోసము, ఆ డబ్బుల కోసము రాజు ఆలగడ్డ ఇచ్చు ఆ రెండు రోజులు నాలుగు వీడియోలు చేసుకొని బతుకుతాడు అంతే. ఆ తర్వాత రాజు ఆలగడ్డ అప్డేట్ కానీ, రాజు ఆలగడ్డ లవర్ విషయాలు కానీ, ఆమె పిల్ల ఆయన పిల్లల దగ్గరికి ఆయన పోయినాడు, ఈ ఊరి దగ్గరికి ఈ పోయారు, వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఇష్యూ అయిపోతుంది, మళ్ళీ కొత్త టాపిక్ వీడికి. నాకు ఏం కంటెంట్ ఉండదండి, నాకు కంటెంట్ ఏం ఉండదండి, నాకు రెగ్యులర్గా కంటెంట్ మారిపోతుంటుందండి అని చెప్తాడు. కంటెంట్ నాకు కంటెంట్ ఏం ఉండదు, నీకు నిజంగానే కంటెంట్ ఉండదు. ఓకే, కంటెంట్ లేకపోతే ఎవడో ఇష్యూలోకి రాయేస్తావు, రాయేస్తే వాళ్ళు నీకు రివర్స్ కొడితే పెంట పెంట నువ్వు ముట్టుకున్నారు. నిజంగా నీ పెంట నోరు నువ్వు ఏంట్రా, నీ తల మీద ఒక ఎంట్రకన్నా ఉందా? నేను అనా అంటే అనొచ్చు. ఒక వ్యక్తిని భౌతికమైన రూపాన్ని బట్టి ఎందుకురా ఈ కామెంటు? హిప్పోపటమస్కి నైటీ వేస్తే ఆమె లాగుంటుందంట ఎవరు, పెరుగు పచ్చడి ఆంటీ. ఆమె బ్రతుకు, ఆమె ఇబ్బందులు, ఆమె బాధలు ఆమె పంచుకుంటుంది. ఇద్దరు కూతుర్లను పెట్టుకుంది, ఎంతో కష్టపడింది, ఛానల్ తయారు చేయించుకుంది, వీడియోలు పెడుతుంది. ఆమె డెలికేట్గా తయారైపోయింది, ఆమె సైకలాజికల్గా ఏదో బాధలో ఉంది. ఆ బాధకు ఎవరో ఏమన్నా అంటుంటే ఆమె డిప్రెషన్గా ఫీల్ అవుతుంది. ఆమెకు గాయాలు ఉన్నా లేకున్నా ఉన్నట్లు ఫీల్ అవుతుంది, గాయాలైనట్టు ఫీల్ అవుతుంది. గాయాలైనాయి వాళ్ళు సవాళ్ళకి సమస్యలు అండి. ఎవడి కుటుంబాన్ని ఎవడు బాగుపరచలేడు, ఎవడు తిండిని ఎవడు ఎవడికి తిండి పెట్టాడు, చనిపోతే మనం ఏమైనా వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తున్నావా? ఆమె స్వాతి అని ఒక అమ్మాయి, పాపం స్వాతి వెంకీచ్ స్వాతి అని ఉన్నారు, వాళ్ళు మరుగుజ్జులు పాపం. వాళ్ళని ఇట్లే చేసేసారు, వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది. ఒకడు వచ్చేసి సీఎం పేరు మీద, సీఎం ముఖ్యమంత్రి మీకు ఇల్లు కట్టిస్తాడని 35 లక్షలు లూటు చేసేసాడు. వాళ్ళకి తెలియక డబ్బులు ఇచ్చేశారు, డబ్బులు ఇచ్చేసుకొని డబ్బులు పోగొట్టుకున్నారు. ఫ్రెండ్స్ మాకు సాయం చేయండి అని వాళ్ళు పెట్టుకున్నారు, మేము ఇట్లా మోసపోయాం ఫ్రెండ్స్ అని పెట్టుకున్నారు. పెట్టుకుంటే 35 లక్షలు ఉన్నవాళ్ళు మీరు పేదవాళ్ళా? యూట్యూబ్లో జనాలు కామెంట్లు, 35 లక్షలు ఉంటే మీరు పేదవాళ్ళా? 35 లక్షలు ఉంటే మీరు పేదవాళ్ళని కామెంట్ చేస్తారు. ఏ మీరు మోసపోలేదు పోలేదు, మీరు మోసం చేస్తున్నారని, మీకు గూగుల్ పే అకౌంట్ మీకు ఎందుకు ఇవ్వాలి, కరోనా పేషెంట్లకు ఇచ్చుకుంటాము అన్నారు. ఈ విధంగా ట్రోల్ చేశారు. పాపం వాళ్ళు ఏం బాధపడ్డారో, ఏమైందో ఏం కథను. వారం రోజులకే అమ్మాయి వాళ్ళ నాన్న, ఆయన కూడా పుట్టుకతో మరుగుజ్జు చనిపోయాడు. అంటే అందరూ స్ట్రాంగ్గా ఉండరు, వాళ్ళు రకరకాల సమస్యలతో ఉంటారు. యూట్యూబర్స్ వాళ్ళు ఏదో యూట్యూబ్ ఛానల్ కోసం బతకడం కోసం పెట్టుకున్నారు, వాళ్ళ కంపెనీ కాదు, ఏదో పేదగా ఏదో మూవ్ చేసుకొని వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం, వాళ్ళ గురించి చెప్పుకోవడం కోసం వాళ్ళు పెట్టుకున్నారు. నువ్వేంటి మీరేంటి వాళ్ళ దాంట్లో దూరడము, వాళ్ళని కెలకడం, వాళ్ళని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం. నేను కూడా పవన్ కళ్యాణ్ గురించి బుక్ రాసుకున్న రాజకీయం పుస్తకం, నా పేరు బొగ్గుల శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ హఠా పాలిటిక్స్ వచ్చా పుస్తకం రాశాను. నా భావం నేను చెప్పాను, నా కథ నాకు చెప్పాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చారు, గొడవలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. అల్టిమేట్గా నా భావం, ఈ దేశంలో ఎవరికైనా కూడా వాడిని భావం చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంది, చెప్పుకునే విధానము ఉంది.
ఏంటి నీ ముఖం అట్లా ఉంది, నీ మూతి అట్లా ఉంది, నీ నీది ఒక బతుక, నీది ఇదా ఈ భాష నా మాట్లాడేది మనసుల్ని. సెన్సిటివ్ పీపుల్. ఇప్పుడు ఆమె పెరుగు పచ్చడి ఆంటీ ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె ఆ పిల్లలకు మందించి చచ్చిపోతే ఏం చేస్తాం? ఆమె డిప్రెషన్కి బాధపడి ఏం చేస్తాం? మనం ఏమైనా సహాయం చేస్తామా? అయ్యో పాపం, నీ యూట్యూబ్ ఛానల్ లేపుకోవడం కోసం, నీ యూట్యూబ్ని లేపుకోవడం కోసం ఎందుకురా నీ బతుకు నువ్వు? నీ పేరు వచ్చేది తెలియదు, యూట్యూబ్ ఛానల్ ఎక్కడైనా నీ పేరు చెప్పావా? నీ ఊరేదో చెప్పావా? ఆమె విజయవాడని క్లియర్ చెప్పుకుంటుంది, సిఎస్ఆర్ క్రియేషన్స్ అని పెట్టుకున్నావు పేరు. నువ్వు దొరకాలరా రే, నువ్వు దొరకాల, నువ్వు దొరకాలి. నువ్వు ఎట్లా ఇప్పుడు అంటే, ఇప్పుడు ఈ విధంగా కేసులు ఉండవు, కేసులు ఉండవు అని నీకు తెలుసు. తెలిసి నువ్వు ఈ కామెడీలు చేస్తున్నావు. కానీ నువ్వు చాలా విషయాలు దొరికావురా, నువ్వు చాలా విషయాలు దొరికావు. బాడీ షేమింగ్ చేస్తున్నావు, వాళ్ళ యొక్క వాళ్ళ స్వరూపాన్ని, వాళ్ళ యొక్క వస్త్రధారణను కామెంట్ చేస్తున్నావు, వాళ్ళ యొక్క బాడీ స్వరూపాన్ని కామెంట్ చేస్తున్నావు, ఇవి చేస్తున్నావు. నువ్వే చైల్డ్ అబ్యూజ్ చేయడం కాదు, నువ్వు చైల్డ్ అబ్యూజ్ చేస్తున్నావు వాళ్ళని, వాళ్ళని హరాష్ చేస్తున్నావు, వాళ్ళని వేధిస్తున్నావు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. వాళ్ళు స్ట్రైక్ ఇచ్చారు, యూట్యూబ్లో స్ట్రైక్ ఇచ్చారు నీ వీడియోకు. వాళ్ళని వాళ్ళని తూలనాడుతూ ఒక వీడియో పెట్టావు, వాళ్ళు స్ట్రైక్ ఇచ్చారు. స్ట్రైక్ ఇస్తే తూలనాడు పెడుతుంటే, అవునబ్బా ఆమె ఇలా చేసిందని నువ్వు మళ్ళీ యూట్యూబ్కి వివరణ ఇచ్చుకోవాలి, లేకపోతే ఆమె కూడా రిక్వెస్ట్ చేస్తే ఆ స్ట్రైక్ పోయే అవకాశం ఉంది. ఉందా? నువ్వేం చేస్తున్నావు మరి? ఏ నేను నువ్వు స్ట్రైక్ తీసేంత వరకు నేను వీడియోలు పెడుతూనే ఉంటాను. నాకు 20,000 మంది లైక్ కొట్టారు, 5,000 మంది తిట్టారు. ఇది నీ బాధ, ఇది నీ పరిస్థితి. 20,000 మంది వాళ్ళకేం చేస్తారు? లైక్ కొడతారు వాళ్ళు, టైంపాస్. జనాలకు కూడా ఒక విషయం క్లియర్ చెప్పాలండి. ఇప్పుడు ఇలాంటి వేస్ట్ ఫెలోస్, వాడు ఏదో నీతులు, పెద్ద మనిషి పేరు, పెద్ద మనిషి ముసుగుతో వాడు చెప్తున్న మాటలు మీరు బేచ్ చేసుకుని, వాడు చెప్పే మాటలు బేచ్ చేసుకుని వాళ్ళు లైక్ కొట్టడం, ఎస్ సార్ యు ఆర్ కరెక్ట్ సార్, యు ఆర్ కరెక్ట్ సార్, ఏంటి కరెక్టు? ఇప్పుడు ఆమె అనెథికల్గా ఏమైనా అక్రమమైన చర్యలు చేస్తుందనుకోండి, అలా చేస్తున్నప్పుడు ఆమె చర్యలను ఎత్తి చూపవచ్చు, ఆమె చర్యలను సమాధానం చెప్పొచ్చు, ఆమె చేస్తున్న నేర చరిత్రను తీసుకుపోయి ఆధారాలతో పోలీసులను సంప్రదించవచ్చు, ప్రెస్ మీట్ పెట్టవచ్చు. అదేమీ లేకుండా జస్ట్గా నేను చూస్తా, నా తడాక చూపిస్తా, నేనేంటో చూపిస్తా, నేను మాది కూడా పోలీస్ ఫ్యామిలీ, నేనేదో చూపిస్తా, మాది పోలీస్ ఫ్యామిలీ, మాది కూడా మా నా తడాక ఇదా అది. ఆమె ఇట్లా అంటున్న ఏడుస్తుంటే ఏం యాక్షన్ రా నీది యాక్షను? నన్ను 1,000 మంది నా గురించి కూడా వీడియోలు చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, కానీ అప్పుడు నేను ఫీల్ కాలేదు. కానీ నువ్వు ఒక ఆడకూతుర్ని, ఆమె బతుకు ఆమె బతుకుతూ, ఆమె కష్టాలు ఆమె పట్టుకు చేసి, ఆమె బతుకు ఆమె చేస్తుంది, ఆమె పెరుగు పచ్చడి కనీసం నువ్వు పెంట, ఆమె పెరుగు పచ్చడి ఆంటీ అయితే నువ్వు పెంట అంకులు విరా నాయన, నువ్వు పెంట, నీ నోరు పెంట, నీ మూతి పెంట, నువ్వు పెంట. నాకు మాటలు రావట్లేదు. ఒరే వాడు ఆ సిఎస్ఆర్ ఎవరో, వాడు అతని పేరు అని డీటెయిల్స్ చెప్పండి నా ఫ్రెండ్స్. ఒరే దమ్ముంటే నాకు ఫోన్ చేయరా నువ్వు, నా నంబర్ 9246555144, నాకు ఫోన్ చేయరా నువ్వు. నువ్వు ప్రెస్ మీట్ పెడతావు, ప్రెస్ మీట్ ముఖం పెట్టే ముఖమేనారా ప్రెస్ మీట్ అంటే తెలుసారా? నేను ప్రెస్ మీట్ పెడతాను రే, పొద్దున్నే చూపిస్తాను నా తడక అంట, పొద్దున్నే నా తడాక చూపిస్తాను, నేనేంటో చూపిస్తాను, నా రేంజ్ ఏందో చూపిస్తాను, పొద్దున్నే చూపిస్తాను, ప్రెస్ మీట్ పెట్టేస్తాను, నేను చాలా బిజీగా ఉన్నా, నా బిజీ ఆఫీసర్ నేను, నువ్వు చెప్పే బతుకు ఇది. మళ్ళీ పొద్దున్నే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదురా? ప్రెస్ మీట్ పెట్టలేదంటే ఏంటి అంటే, ప్రెస్ మీట్ పెట్టేశాను, పెడితే వాళ్ళు అన్నారు కదా, ఏమన్నారు, లేడీ గురించి ఎందుకండి అవసరం లేదు కదా అన్నారంట. ప్రెస్ మీట్ అంటే ప్రెస్ అంటే ఒక చిన్న కంపెనీ, ఒకే ఛానలా, నువ్వు పెడితే వాళ్ళకి కావాల్సిందే న్యూసు, అంటే లేడీని గురించి అట్లా పెట్టొద్దని ప్రెస్ నీకు నీతులు చెప్తారా? నీది ఒక బ్రతుకు నువ్వు పెంటనా ఇలా రే పెంటా, నువ్వు నీ యూట్యూబ్ ఛానల్లో డబ్బుల కోసం ఎట్లా చేస్తున్నావు అంటే, పెంటలో పడిన పైసలు నేర్కొని జోబులు వేసుకుంటున్నావురా నీ, ఆ బతుకు కోసమే నువ్వు. ఇద్దరి ప్రైవసీ జీవితం, వాడెవడో రాజు అల్లగడ్డగాడు, వాడిని లవర్ని లేపుకొని పోయాడు, దాని మీద పడి పడి ఏడ్చావు. ఆ రాజేష్ అనేవాడు, ఎవరు డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టరు, రాకేష్ మాస్టర్ అనేవాడు మూడో పెళ్లి చేసుకున్నాడు. వాడు మూడో పెళ్లి చేసుకుంటే ఈయన కడుపు బండింది. వాడు మూడో పెళ్లి చేసుకుంటే ఈయనకి రాకేష్ మాస్టర్ అనేవాడు మూడు పెళ్లి చేసుకున్నా
వాడు సహజీవనం చేస్తున్నాడంటే దాని గురించి నీకు బాధ ఏంటి? వాడి చర్యల వల్ల సమాజానికి ఏ విధంగా ప్రాబ్లము? వాడి మూడో పెళ్ళి అనేది రాజ్యాంగబద్ధంగా ఎందుకు విరుద్ధము? వాడు సహజీవనం చేయడానికి రాజ్యాంగం వ్యతిరేకమా? ఇవి విషయాల గురించి నువ్వు మాట్లాడు. ఈ విషయాల గురించి నువ్వు మాట్లాడి దాని గురించి ఏమైనా కామెంట్ చేసేస్తే దానికి అర్థము పర్థము ఉంది. నీ యూట్యూబ్లో వీడియో లేయడం కోసము, లైక్ చేయడం కోసము ఈ జనాలు విరిజనాలు కరోనా సమస్యలతో ఇంట్లో సతమతం అవుతూ బయటికి వెళ్లకుండా వాళ్ళకి కావాల్సింది ఏంది? ట్రోలింగ్ ఇష్యూస్ కావాలి వాళ్ళకి. ట్రోలింగ్ నెట్ఫ్లిక్స్ అన్నీ బోర్ కొట్టేసేసాయి. ఈరోజు ఫ్రెష్ ట్రోలింగ్ కావాలి. ట్రోలింగ్ ఇష్యూస్కు వాళ్ళు ఎంటర్ అవుతున్నారు, ఆ ఇష్యూల్లో తలాలు పెడుతున్నారు. ఏం లాంగ్వేజ్ రాని భాష, నువ్వు మాట్లాడే విధానం దిబ్బా 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 రోటీ చూపిస్తాను నా తడాక. ఏం తడాకరా, ఇప్పుడు పెట్టరా నువ్వు నా మీద ప్రెస్ మీట్? నా మీద ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తాను నేను. ప్రెస్ మీట్ అంటే నీ బాధ నువ్వు వ్యక్తం చేసుకోవచ్చు, చెప్పొచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ ప్రెస్ మీట్ ఆమెకి ఏమీ తెలియదని, ఆమెకు చట్టం గురించి అవగాహన లేదని, నీ బ్లాక్మెయిల్తో నీవు నీలాంటి వాళ్ళు ఆమెను పెట్టే టార్చర్కి ఆమె ఏదేదో అయిపోతుంది, ఏదేదో చేస్తుంది. నా ఆమె చూస్తే నాకు నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది, అంత సెన్సిటివ్గా ఫీల్ అవుతుంది ఆమె. అది ఆమె కష్టపడి ఛానల్ తయారు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడో ఎన్నో ఛానల్స్ తయారు చేసుకుంది. కష్టపడి వీడియోలు తయారు చేసుకుంది, వంటలు రోజు తయారు చేసి పెడుతుంది. లక్షలు లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారు, నచ్చింది, వాళ్ళు మూవ్ అవుతున్నారు. ఛానల్ లేచింది, లేస్తుంది, ఆమెకు డబ్బులు వస్తున్నాయి, జనాలకు తట్టుకోలేక బాధలైపోతున్నాయి. ఒకేనా? ఆమె ఏదో ఒక ఎవడో అన్నాడని ఆమె వీడియో పెడుతుంది. ఆమె కూడా ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. తన వీడియోలు తను చేసుకుంటే హ్యాపీ వెళ్ళిపోవాలి. కానీ అందరూ అలా ఉండరు కదా, సైకలాజికల్గా స్ట్రాంగ్ అని ఉండరు. ఎవరో ఒక మాట అంటే పడి బాధపడిపోతారు, ఎవరో ఒక వీడియో చేస్తే బాధపడిపోతారు. వాళ్ళు ఏంటి, వాళ్ళు వాళ్ళు బాధ వాళ్ళు పడుతున్నారు. వీడేమో ఇక వీడు మొదలుపెట్టి నేను చూపిస్తున్నా తడక అంటాడు. ఏం చూపిస్తావు రా గొట్టంగా, రే నీ వెనక నీవు నీ అసిస్టెంట్ నీ గొట్టంగాడు వెనక నుంచి వాడు రాజు వాళ్ళ గడ్డం జార్ఖండ్ నుంచి తీసుకొస్తాం, మన వాళ్ళు ఉన్నారు జార్ఖండ్లో అంటాడు వాడు. జార్ఖండ్ లేదు, గిచ్చు లేదు, అసలు ఆ టాపికే లేదు, ఆ ఊసే లేదు. ఆ రెండు రోజులు రాజు వాళ్ళగడ్డ టాపిక్ వచ్చినప్పుడు నువ్వు నాలుగు పెంట మీద ఉన్నారు, పైసలు నేర్కొనే పరిస్థితి పద్ధతి ప్రకారం యూట్యూబ్లో డబ్బుల కోసము నువ్వు ఆ వీడియోలు చేస్తున్నావు. నాకు చాలా పెద్ద రేంజ్ నాది, నా ఫ్యామిలీ పెద్దది అంటావు. నా పెద్ద రేంజ్, పెద్ద కారు చూపిస్తావు, ఒకసారి కారులో కూర్చుంటావు. నేను కూడా చూపిస్తాను, కారు చూపిస్తాను, బంగ్లా చూపిస్తా. ఈ నీ కారు ఉంటే నీకుంటుంది రా, నాకెందుకు ఉంటుంది? నీ బంగ్లా ఉంటే నీకుంటుంది, ఈ కామెడీలు ఎందుకు రా? నీ హోదా ఉంటే నీకుంటుంది, నీకు పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ నీకు ఉంచుకో. పోలీసు ఫ్యామిలీ అయితే పోలీసు ఫ్యామిలీ చెప్పండి. పోలీసు ఫ్యామిలీ కాదు, పోలీసే క్రైమ్ చేస్తే కూడా క్రైమే, పోలీసు ఆఫీసర్లు క్రైమ్ చేస్తే కూడా క్రైమే, పోలీసు ఫ్యామిలీ చేస్తే కాదు, ఎవడు చేస్తే క్రైమ్ క్రైమే. మాది పోలీసు ఫ్యామిలీ ఉంది, ఆమెకి ఎవడు లేడనితో ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. పెరుగు పచ్చడి ఆంటీ, ఆమె బాధ ఆమె పడుతుంది. నిన్ను ఫాలోవర్సే, నిన్ను మళ్ళీ లైక్ కొట్టేవాళ్ళు, నాకు సిగ్గు చేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏంది ఇది? ఆమె వంటలు చేస్తే నేను ఎందుకు చూడాలంట? నువ్వు నిన్ను చూడమని ఆమె అడుగుతున్నారా? నిన్ను చూడమని ఆమె అడుగుతుందా? మాకెందుకు బాధ నీ వంటలు చేసేది? ఆమె సవా లక్ష ఛానల్స్ సవా లక్ష రకాలుగా పెట్టుకుంటారు. కొందరు పంటల గురించి పెడతారు, ఒక మంటల గురించి పెడతారు, వంటల గురించి పెడతారు, మొక్కల గురించి, కుక్కల గురించి. ఎవడి ఇష్టం వాడిది, ఎవడి ఛానల్ వాడిది, ఎవడి డబ్బా వాడు కొట్టుకుంటాడు. ఇంకొకటికి క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా, ఇంకొకరిని మోసం చేయకుండా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా చట్టం ప్రకారము, యూట్యూబ్ రూల్స్ ప్రకారము వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వీడియోలు వాళ్ళు పెట్టుకుంటున్నారు. నువ్వు యూట్యూబ్కి జడ్జివి, నువ్వు యూట్యూబ్కి యూట్యూబ్ స్టూడియోకి అధిపతివి, యూట్యూబ్ యూనివర్సిటీకి నువ్వే వైస్ ఛాన్సలర్ లాగా మొత్తము ఈ దీనికి బాధ్యత అంతా నీదే అన్నట్టు నువ్వు బాధపడిపోతున్నావు. ఎందుకు ఈ జనాలు నిన్ను ఇంకా నీకు రాత్రికి రాత్రికే 10,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారు, లైక్ కొడతారు, అబ్బా అబ్బా అంటారు, ఎందుకు వాళ్ళ బాధ ఏంటి? ఈ సైకిక్ మీ మానసిక ఉన్మాదం ఏంది? ఈ ఉన్మాదం ఏంది? వాడు తిడుతూ ఉంటే ఒక ఆడకూతురిని అది ఇది వసే వసే ఈ మాటలు, నీ కింద వాడు అంటాడు,
ఆమెను అంటాడు కూతురు వాళ్ళ కూతురుల్ని, మీ కింద ఇట్లా మాడిపోతుందంట, నేను చేస్తే మీ కింద మాడిపోతుందంట. ఏం మాడిపోతుంది, ఏంటి అది మాడిపోయేది, ఏం మాట్లాడుతున్నాడు వాడు? వాడి వీడియోలు ఎవరైనా చేస్తే రాజు ఆలగడ్డ గాడు, రాజు ఆలగడ్డ అనేవాడు ఒక అమ్మాయిని తీసుకొని పోయాడు, వెళ్ళిపోయాడు. ఆమెతో వాళ్ళ ఇష్టం పోయి వీడియోలు పెట్టుకుంటాడు, ముద్దులు పెట్టుకొని వీడియోలు పెడతారు. వీడేమంటాడు, మీ చెల్లితో వీడియోలు పెట్టరా అట్లే, మీ అక్కతో వీడియోలు పెట్టరా అంటాడు వాడు. నువ్వు పెట్టరా నీ చెల్లితో, నువ్వు ముద్దులు పెట్టుకొని చెల్లితో ముద్దులు పెట్టుకొని పెట్టుకోరా, చెల్లితో రొమాన్స్ చేసుకుని ఏం మాట్లాడరా నీది, నీ బతుకు నువ్వు, నువ్వు సమాజాన్ని ఉద్ధారకుడివి నీవు, మళ్ళీ నీకు సిగ్గు లేకుండా తెలివి లేని మూర్ఖులైన ఆ ఫాలోవర్సు లైక్ కొట్టడం వాళ్ళంత కామెంట్లు, మనసులను బతికియ్యండిరా నాయన, మనసులో బతకనివ్వండిరా నాయన, వాళ్ళ బతుకు వాళ్ళని బతకనియ్యండిరా నాయన, ఎందుకురా ఇది నువ్వు? ఏయ్ సిఎస్ఆర్ నువ్వు చెప్తున్నాను, నీ ట్రోలింగు నీ కథ నీవు, నీ చూడు నా పేరు బొగ్గుల శ్రీనివాస్, గూగుల్లో కొట్టుకో రా చూసుకుందాం నువ్వు. నా నంబర్ 9246555144. నువ్వు ఏ ప్రెస్ మీట్ పెట్టుకుంటావో ఏ పోలీస్ కంప్లైంట్స్ ఇస్తావో చూసుకుందాం. నీవు నీ బిజీ నీ హోదా, నేను చాలా బిజీ, నీ బిజీ నీకుంటుందిరా భయ్, నీ హోదా నీకుంటుందిరా నాయన, నీ బంగ్లాలు నీకుంటాయిరా నాయన, నీ ఇల్లు నీకుంటుందిరా నాయన. ఆమె నీ బతుకుత్తు కోసము, నీ యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడం కోసము, వ్యూస్ ద్వారా డబ్బులు రాబట్టుకోవడం కోసము నీ పెంట నోరేసుకొని బ్యా 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 నిన్ను ఆమె అడిందని నువ్వు మళ్ళీ యాక్షన్ చేసి చూపిస్తావు. ఎవడి బాధ ఎందుకురా, శవాలు పడుతున్నాయి, జనాలు రోడ్డున పడుతున్నారు, బతుకులు నాశనం అయిపోతున్నాయి. మనం కాపాడాలి సిచ్యువేషన్లో కాపాడాలి, లేకపోతే ఊరుకుండాలి, మూసుకొని ఉండాలి. ఆమె జీవితంలోకి నువ్వు ఏలి పెట్టేసేసి నువ్వు ఆమెను గెలికి ఆమె స్ట్రైక్ కొట్టింది, స్ట్రైక్ కొడితే మళ్ళీ దానికి క్వాలిఫికేషన్, వీనికి ఆమె స్ట్రైక్ కొట్టడం అనేసి వీడికి క్వాలిఫికేషన్. అరే నాయన మూడు స్ట్రైకులు కొడితే నీ ఛానల్ పోతుంది, ఆమె కొట్టింది ఒక స్ట్రైకు, దానికి నీకు బాధ ఏందరా? అసలు నీకు స్ట్రైక్లు ఇవన్నీ తెలుసురా, నీకు నువ్వు జాదుగాడివి, నీకు ఇవన్నీ తెలిసి అదొక దాన్ని క్వాలిఫికేషన్ తీసుకుని అరుస్తూ మురగడం డబ్బులు చేసుకోవడం నీ బతుకు ఇది చూస్తాను నా కూడా. నువ్వు నీ కథ నేను చూస్తాను, నేను చూస్తా అంటే ఏం చేయను రా, దొరుకుతావు నువ్వు, నువ్వు ఎక్కడున్నావో, నీ పేరు లేదు, నీ ఊరు లేదు, నీ బతుకు లేదు. మరి నీ వీడియో చూసిన వాళ్ళ నుంచి మస 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 మసలుతుందిరా నేను, నేను యూట్యూబ్లో ఎవరిని ట్రోల్ చేయలేదు నా లైఫ్లో. నీలాగా నేను లైక్ కొట్టమని కామెంట్లు చేయమని షేర్ చేయమని అడగనరే, నాకు అవసరమే లేదు, అవసరమే లేదు. ఈ అమ్మ బతుకు ఇంకోటి బతుకును పడి మీనేసుకొని నువ్వు వాళ్ళు చేసే విధానాలను వివరించు, విడమర్చు, వివరించు, ప్రజలకు చెప్పు, ప్రపంచానికి చెప్పు, క్రైమ్ చేస్తే కేసు పెట్టు, జైలుకు చట్టానికి ఆధారాలు చూపించు. అంతేగాని నేను చూపిస్తా నీకు బొప్పి కడుతుంది, నీకు అడుగు వేస్తుంది, ఇదా నీ బ్రతుకు, ఇదా నీ అమ్మ ఎందుకురా పెంట పెంట నాయలా.